ఈ మాన్సూన్లో మనకి ఈ పాలకూర ఎక్కువగా దొరుకుతుందండి. అయితే పాలకూరతో నేను చాలా రెసిపీస్ చూపించాను, ప్లీజ్ చెక్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. పాలకూర వెల్లుల్లిపాయ కారం, పాలకూర పన్నీరు, పాలకూర మామిడికాయ పప్పు, అట్లా నేను చాలా వెరైటీస్ చూపించానండి. అయితే ఈరోజు పాలకూర పకోడీ అన్నమాట. దీనికి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత ఫ్రెష్గా లేతగా ఆకులు ఉంటే దీంట్లో టేస్ట్ ఎలివేటర్ ఆ వెజిటబులే అనమాట. ఎందుకంటే దీంట్లో నేను ఉప్పు, రెండు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తప్ప ఇంకా దీంట్లో ఏమీ వేయట్లేదండి మసాలా లాంటివి. అయినా కూడా పాలకూర పకోడీ ఎంత టేస్టీగా ఉంది, ఎంత డివైన్గా ఉందంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగా పెద్ద పాలకూర కట్ట తీసుకున్నాను. అయితే ఇక్కడ ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, దాని ఆకులు మాత్రమే తీసుకున్నానండి, కాడలు అలా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అవి రేపు మార్నింగే నేను ఎక్కువ రోజులు ఉంచానండి, నిల్వ ఉంచను. అది ఈవినింగో మార్నింగో మనకు కుదిరినప్పుడు పాలకూర సూప్ లాగా వేసుకోవచ్చు, పాలకూర పప్పుకు వేసుకోవచ్చు కాడలు. ఇది వట్టి ఆకులు మాత్రమే తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళతో అవి సన్నగా కట్ చేశానండి. తర్వాత రెండు చిన్న ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, రెండు పచ్చిమిర్చి చిన్నవి సన్నగా తరిగినవి, కొద్దిగా ఉప్పు, చాలా కొంచెం చిటికెడు కారం మాత్రమే జల్లినట్టుగా వేయాలి. ఇందులో సోడా అక్కర్లేదండి. అయితే ఇందులో నీళ్ళు ఎక్కువ వేసి పోసుకుంటే జార్ అయిపోతుందండి పిండి. ఎంతైనా మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. శనగపిండిలో మెయిన్లీ మనకి తెలుసుకోవాల్సింది అదేనండి. అయితే మనం శనగపిండి వేసిన వెంటనే నీళ్ళని కొంచెం అరచేతిలో తీసుకొని జల్లుకుంటూ కలుపుకోవాలి తప్ప, ఒక్కసారి కొంచెం ఎక్కువ వేసేసినా కూడా, పావు కప్పు వేసినా కూడా నీళ్ళు ఎక్కువైపోయి ఆయిల్ని బాగా పీల్చేస్తాయండి. సో మనం ఈ టిప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అది శనగపిండిని నీళ్లు జల్లుకుంటూ కలుపుకోవాలి. తర్వాత గట్టిగా ఉండకూడదు, అలా అని పలచగానూ ఉండకూడదు పిండి. తర్వాత దీంట్లో మనకి ఎటువంటి ఇడ్లీ సోడా కానీ బేకింగ్ సోడాస్ కానీ అక్కర్లేదండి. ఇంకొకటి, ఈ శనగపిండితో ఎప్పుడైతే మనము బాగా గోల్డెన్ బ్రౌన్ వస్తే టేస్ట్ మారిపోతుందండి. ఇందులో నేను వాము కూడా వేయలేదు, కానీ టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి. మనము మూకుడు కనుక కొంచెం లోతైన మూకుడు కనుక తీసుకోగలిగితే కొంచెం ఆయిల్లోనే ఇవి చక్కగా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. అయితే హై టెంపరేచర్లో పెడితే వెంటనే శనగపిండి పైభాగం అంతా మాడిపోయినట్టుగా వస్తుంది. మీడియం టెంపరేచర్లో వేపుకుంటే ఇవి చాలా బాగుంటాయండి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసాం కదా ఆ ఇంగ్రీడియంట్స్.